నరసాపురం ఎంపీ రఘురామ్ కృష్ణం సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి తరలించాలని సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వుల్ని జారీ చేసిన సంగతి తెలిసిందే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆర్మీ ఆసుపత్రిలోనే చికిత్స నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు రీసెంట్గా రాత్రిలోపు రఘురాం రఘురామ్ రాజుని అంటే ఇవాళ రాత్రిలోపు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించబోతున్నారు రఘురామ్ కృష్ణంరాజు వ్యవహారంలో పలు ఆసక్తికరమైనటువంటి మలుపులు ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి రఘురామ్ కృష్ణం రాజు బెయిల్ పిటిషన్ను ఆయన మీద కస్టడీలో జరిగిన హింసకు సంబంధించి రెండు వేరువేరు స్పెషల్ లీవ్ పిటిషన్ని సుప్రీంకోర్టులో ఆయన తరఫున న్యాయవాది ఆదినారాయణరావు దాఖలు చేశారు సోమవారం నాడు ఈ పిటిషన్ని సుప్రీంకోర్టులోని జస్టిస్ వినీత్ శరణ్ జస్టిస్ గువాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది బెయిల్ పిటిషన్ మీద విచారణని మే ఇరవయో తేదీకి వాయిదా వేసింది పోలీస్ కస్టడీలో జరిగిన థర్డ్ డిగ్రీ వ్యవహారం మీద సుప్రీంకోర్టులో రఘురామ్ కృష్ణరాజు తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్కి ఆదినారాయణ వాదనలు వినిపించగా ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వివి గిరి వాదనలు వినిపించారు తన క్లయింట్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఏపీలో పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అన్యాయం అని దర్యాప్తు అధికారి ఒకరే అయితే న్యాయం ఎలా జరుగుతుందని ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు రఘురాం కృష్ణంరాజు నడవలేకపోతున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురాం కృషన్ రాజును కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉన్న ఆసుపత్రికి తరలించాలని కోరారు గేమ్స్కి కి తరలించేందుకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలపగా మంగళగిరి గేమ్స్లో లో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు సలహాదారులుగా ఉన్నారని అక్కడ వైద్య పరీక్షలు సాధ్యం కాదని ముకుల్ రోహత్ కి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు రఘురాం కృష్ణం రాజుని సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా అంగీకరించారు దీంతో రఘురాగుని రఘరాం కృష్ణరాజుని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ముగ్గురు వైద్యుల బృందం ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించాలని తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆసుపత్రిలోనే ఆయన ట్రీట్మెంట్ అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ మొత్తం కాలాన్ని జూడిషియల్ కస్టడీగా మాత్రమే పరిగణిస్తామని పేర్కొంది ఈ రోజు సాయంత్రం లోపు రఘురామ్ కృష్ణరాజును సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామ్ కృష్ణరాజుని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఈ విషయంలో క్రెడిట్ మొత్తం కూడా రఘురామ్ కృష్ణరాజు లాయర్ అందుతుందని ఆయన వల్ల ఇదంతా సాధ్యమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు